చూస్తే అది బెస్ట్ అయితే. సరే, మీరు ఇందాక నుంచి విమర్శలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆల్రెడీ మీరు కొనసాగిన పార్టీ గురించి. అనివార్యంగా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు, ఇంకా పెద్ద నేతలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అలిగేషన్స్ ఆ ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఒక ఎంపీగా, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఎలా చూస్తారు వీటన్నిటిని? అంటే డెఫినెట్గా విచారణ జరపాలి. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ కుంగింది, ఏం ప్రాబ్లం, డెఫినెట్గా విచారణ జరపాలి. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఫోన్ ట్యాపింగ్ కూడా విచారణ జరుపుతారు, తెలిసిపోతుంది కదా, తెట్ తెలియమైపోతుంది. వెరీ గుడ్. తప్పు చేస్తే తప్పే, నేను తప్పు చేసినా తప్పే. అరే, యాజ్ ఏ పొలిటీషియన్గా, యాజ్ ఏ ఎంపీగా మీరు నమ్ముతున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు? అందుకే విచారణ జరిపిన తర్వాత నిజ నిజాలు తెలిసిన తర్వాతనే మాట్లాడాలి. ఎస్, అంతే. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా డెఫినెట్గా నిజ నిజాలు తెలియాలి. ఎక్కడ ఎల్ఎన్టీ తప్ప, వి గవర్నమెంట్ తప్ప, డిజైనింగ్ తప్ప, డిపిఆర్లు ఇవ్వడం తప్ప ఏమైనా కూడా తెలుస్తాయి కదా, వాళ్ళు బయట పెడతా అంటున్నారు కదా. చివరికి ఒకే ఒక ప్రశ్న, బహుశా మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే సరిగా నిజానికి, ఎందుకు ఇప్పటిదాకా మీతో అడిగిన తర్వాత నాకు అనిపించింది దాని ప్రకారం, కవిత లిక్కర్ స్కామ్ ఎంత దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం అయింది. 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తి కూతుర్ని ఒక లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. సో ఆమెతో పాటు ఢిల్లీ సీఎం కూడా ఏకంగా అరెస్ట్ అయ్యాడు ఈ కేసులో. అంటే దాని సివియారిటీ మనకు అక్కడ అర్థమవుతుంది. మీరు ఆ పార్టీలో గెలిచిన ఎంపీగా మీరు చెప్పండి, మీరు నమ్ముతూ ఉన్నారా ఈ కేసులో అక్రమం జరిగింది, కవిత అరెస్ట్ సబ్వేనని? అది విచారణ జరుగుతుంది కదా, నేను అదే అనుకున్నా. ఇప్పుడు మీరు అనే ముందు నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక సీఎం గారు కూతుర్ని అరెస్ట్ చేసిన, సీఎం గారిని అరెస్ట్ చేశారు కదా. ఎస్. సో విచారణ జరపాలి, విచారణ జరుపుతారు, నిజ నిజాలు తెలుస్తాయి, ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది. తెలిసినాక ఇంకా అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడేం తెలియదు కదా.